శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. మరి నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం, కార్తీక మాసం, ది 2/12/2018 తేదీ ఆదివారం. ఈరోజు బహుళ దశమి, మధ్యాహ్నం 2:03 వరకు ఉంది. హస్త నక్షత్రం రాత్రి 2:59 వరకు ఉంది. ఆయుష్మాన్ యోగం రాత్రి 3:12 వరకు ఉంది. విష్టికరణం మధ్యాహ్నం 2:03 వరకు ఉంది. వజ్రం ఉదయం 11:43 లగాయతి 1:15 వరకు ఉంది. ఆమృత యోగం రాత్రి 9:06 లగాయతు 10:40 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:57 లగాయతు 4:41 వరకు ఉంది. ఈరోజు అధిక మంచు, చలిగాలి ఊహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాతావరణ రీత్యా. మరి నేటి గ్రహస్థితి రీత్యా, రవి జ్యేష్ఠ 1వ పాదంలోకి తెల్లవారుజం 5:59 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు శతభిషం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు అనురాధ 1వ పాదంలోను, గురుడు అనురాధ 3వ పాదంలోను సంచరిస్తున్నారు. శుక్రుడు చిత్తా నక్షత్రం 4వ పాదంలోను, శని పూర్వాషాఢ 1వ పాదంలోను సంచరిస్తున్నాడు. రాహు పుష్యమి నక్షత్రం 1వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 3వ పాదంలోను సంచారం జరుగుతుంది. ఇక ఈరోజు ఆదివారం, దశమి, హస్త నక్షత్రం, అన్నప్రాసనకి మకర లగ్నంలో ఉదయం 10:23 ఒక సుముహూర్తం ఉంది. సీమంత ప్రయాణం మీనలగ్నంలో మధ్యాహ్నం 1:22 మరొక సుముహూర్తం ఉంది. ఈ రెండు కూడా మరి అవసరమైన వారు వినియోగించుకోవచ్చు. ఇకపోతే ఈరోజు రాశి ఫలాల్లో ముఖ్యంగా ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజంతా కూడా మరి మీరు చేసేటువంటి అన్ని కార్యకలాపాలు కూడా పూర్తి వ్యతిరేకంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా శత్రుపీడ, రుణపీడ, వ్యాధి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రువులు విజృంభించేటువంటి అవకాశం ఉంది. మిత్రుల సహకారం లభించకపోవడం చేత మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు కొంత సమాచారం లోపం వల్ల, సరైన సమయానికి కొన్ని సమాచారాలు రాకపోవడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. సాంకేతిక సమస్యల వల్ల ఆర్థిక నిర్వహణలో సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. శత్రువులు మీపై విజయం సాధించడం కోసం వేచి ఉన్నారు. మరి వాటి ప్రయత్నాలు విజయం చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. అలాగే మరి ఈరోజంతా కూడా రుణపీడ, మీరు రుణాలు తీసుకొచ్చిన దగ్గర నుంచి కానీ, లేదా మీరు రుణాలు ఇచ్చిన దగ్గర నుంచి కానీ, వ్యక్తుల దగ్గర నుంచి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మానసిక శారీరక దౌర్బల్యం కలిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అనారోగ్యం వెంటాడేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజంతా కూడా సాధ్యమైనంత వరకు నూతన ప్రయత్నాలు కానీ, నూతనమైనటువంటి కొత్త పనులు ప్రారంభానికి కానీ అనుకూలమైనటువంటి సమయం కాదు. ఏదైనా సాధారణ కార్యక్రమాలు మాత్రం, రోజువారీ కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకుంటే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయం. ఈరోజంతా కూడా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా మీరు తలచిందే తడవుగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. మరి వెదకపోయితే కాలికి తగిలినట్టుగా మరి మీరు ఎవరి కోసం అయితే వేచి ఉన్నారో ఆ వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీ పనులు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. చాలా మ్యాజిక్గా ఈవేళ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉంటారు. శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా ఉంటారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీ సంతానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మునిగి తేలేటువంటి అవకాశం ఉంది. మీ సంతానం చేసేటువంటి అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాల వల్ల మీకు కూడా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి రోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయం. ఈరోజంతా కూడా మీకు గృహ వాహన సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ ముందు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి పట్ల మీకు మీరు ఈరోజంతా కూడా ఈ గృహ మార్పులకు సంబంధించిన, వాహన మార్పులకు సంబంధించిన కార్యక్రమాల్లో అవగాహన కల్పించుకుంటారు. వాటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడానికి ఆస్కారం ఉంది. గృహంలో నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ దానికి సంబంధించినటువంటి పత్రాలు రాసుకోవడానికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా మీ తల్లిదండ్రులతోటి కలిసి కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా మీ తల్లిగారి పట్ల ప్రేమ కురిపించేటువంటి అవకాశం ఉంది. మీ తల్లిగారి పట్ల శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీ తల్లిగారి యొక్క వైపు బంధువుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఈరోజు బంధుమిత్ర సహకారం లభిస్తుంది, భార్యాపుత్రుల సహకారం లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా మంచి శుభఫలితాలు కనిపించేటువంటి, శుభఫలితాలు కలిసేటువంటి యోగం కనబడుతుంది. ధైర్య సాహసాలతోటి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజంతా కూడా శత్రువిజయం సాధిస్తారు, బంధుమిత్ర సహకారం లభిస్తుంది, విందు భోజనాలు స్వీకరిస్తారు, భార్యాపుత్రులతో కలిసి సినిమాలు షికారులు చేస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త మందకొడిగా ఉంటుంది, చర్మరోగం ఇబ్బంది పడుతుంది. ఎడమవైపు అవయవాల పట్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజంతా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు పరిపూర్ణంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయం. మీరు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా ద్విగుణీకృతం అయ్యేటువంటి రోజు. ఈరోజంతా కూడా సంతానానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, అభివృద్ధికరమైనటువంటి చర్యల్లో తీసుకుంటారు. విద్య పట్ల, వారి విద్య పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. విద్యకు సంబంధించి ఈరోజు విద్యాలయాలకి డొనేషన్లు ఇవ్వడం కానీ, ఫీజులు కట్టడం కానీ ఇలాంటి పనుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఈరోజు చేసేటువంటి పెట్టుబడులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఈరోజు చేసేటువంటి వ్యయం అంతా కూడా మరి మంచి శుభఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా గురు దేవతలకి, దేవాలయాలకి డొనేషన్లు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతూ ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి శుభ సమయంగా కనబడుతూ ఉంది. ఈరోజంతా కూడా మానసిక శారీరక సౌందర్యం అన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శారీరకంగా బలవంతులుగా ఉంటారు, మనసు స్థిరంగా ఉంటుంది, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజంతా కూడా నూతన వస్తు వాహనాలు కొనుగోలు నిమిత్తం ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నూతన బంధువర్గంతో చర్చలు జరుపుతారు. శారీరక సౌందర్యం పట్ల ఎక్కువ ఆపేక్షతని చూపిస్తారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది, ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది, బంధుమిత్రులతోటి విందు భోజనాలు చేసేటువంటి అవకాశం ఉంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది, మనసు ధైర్యంగా ఉంటుంది. మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు పెట్టుబడులన్నీ కూడా దుష్ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంది, వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజంతా కూడా చేసిన పనులన్నీ కూడా మరి వ్యయమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈరోజు నూతన కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ, నూతన చర్చల్లో పాల్గొనడానికి కానీ, నూతన వ్యక్తులను కలుసుకోవడానికి కానీ, నూతన ప్రణాళికలు వేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు కాదు.
ఈరోజు మరీ ముఖ్యంగా సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులు అవ్వటం వల్ల కొంత దుర్వ్యయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఏదైనా ఆర్థిక మోసం జరగడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఏదైనా బ్యాంకులకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు జరపడం కానీ, చెక్కులు ఇష్యూ చేయడం కానీ, సంతకాలు పెట్టడం కానీ, షూరిటీ సంతకాలు ఇవ్వడం కానీ లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈరోజు మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి. మనోధైర్యాన్ని పొందుతారు, శారీరక సౌఖ్యం పెరుగుతుంది. ఈరోజంతా కూడా గురుదేవత దర్శనం చేస్తారు, మహాత్ములు సందర్శనం చేస్తారు, దేవాలయాలకి అన్నదానానికి ఏదైనా డొనేషన్లు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. బాబాల ఆశీర్వాదం పొందుతారు, మహాత్ములు సందర్శనం చేస్తారు, గురుదేవత దర్శనం చేస్తారు. మీరు చదువుకున్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వాదాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు. ఆరోగ్యరీత్యా జ్వరభయం కాస్త పొంచి ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం. మీరు చేసిన వృత్తి వ్యాపార కార్యకలాపాలను అన్ని రంగాల వారికి కూడా మరి ఈరోజంతా కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు కూడా లభిస్తాయి. ప్రభుత్వాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది, అధికారులు మన్ననలు పొందుతారు, అధికారుల పట్ల మీరు కూడా కృతజ్ఞతాభావం చూపించేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు మరి ప్రభుత్వ అధికారుల నుంచి పై అధికారుల నుంచి మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంది, అవార్డులు రివార్డులు పొందేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగపరమైనటువంటి సమాచారం ఈరోజు లభించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మరి ఈరోజు అంతా కూడా నూతన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది, వ్యాపార విస్తరణ చేసుకోవడానికి అవకాశం ఉంది, నూతన రాజకీయ పదవీ యోగం లభించేటువంటి అవకాశం కూడా ఈరోజు అన్ని వర్గాల వారికి కనబడుతోంది. ఆరోగ్యరీత్యా కొత్త మందగమనం ఉన్నప్పటికీ కూడా ఈరోజంతా కూడా పూర్తిగా మీ పైచేయిగా మీ యొక్క ఆర్థిక అవసరాలన్నీ కూడా తీరడంతో పాటుగా అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయం. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఈరోజు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి మీరు కలవాల్సినటువంటి వ్యక్తులు మీకు ఎదురొచ్చి కార్యక్రమాలు పూర్తి చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరిస్థితి బాగుంది, ఆరోగ్య పరిస్థితి బాగుంది, భవిష్యత్ కార్యాచరణల పట్ల ఉత్సుకతతో ఉంటారు, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకుంటారు, భవిష్యత్తు పట్ల జ్యోతిష జాతక భాగాల పట్ల ఎక్కువ ఆపేక్షని కలిగి ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. వైద్యశాల దర్శనం చేస్తూ ఉంటారు, మందులు వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులకి కూడా మరి ఈరోజంతా కూడా అన్నింటా సుభయోగంగా గడుస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్య పరిస్థితి అంత అనుకూలంగా లేదు, మానసిక ఆందోళనలకి శారీరక ఆందోళనలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజంతా కూడా తీవ్ర మనోవేదనతో గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు కనబడుతున్నాయి, ఆర్థికంగా నష్టాలు కనబడుతున్నాయి. ఈరోజు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నిష్ప్రయోజనమైనటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈరోజు నూతన కార్యక్రమాలు పెట్టుకోకుండా వాయిదా వేసుకోవటం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన బంధువర్గంతో సలహాలు సంప్రదింపులు
సమయానికి అందకపోవటం వల్ల, సరైన సమాచారం రాకపోవటం వల్ల మీరు ఈరోజంతా కూడా వ్యతిరేకత భావనలతోటి, మానసిక ఆందోళనలతోటి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజంతా కూడా మరి వ్యతిరేకమైనటువంటి అటు అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి కొంచెం వ్యతిరేకంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా, ఆర్థిక పరిస్థితి కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి అనారోగ్యం కొంచెం బాధించడం వల్ల పరిస్థితులు తారుమారయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా మీ ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు పాడయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. గృహానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు పాడవటం వల్ల, వాటిని మళ్ళీ కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు బంధుమిత్రుల సహకారం సామాన్యంగా ఉంటుంది, భార్యాపిల్లల సహకారం సామాన్యంగా ఉంటుంది. సరి అయిన సమయానికి భోజనం లేకపోవడం వల్ల అతి నిద్ర, అతి ఆకలి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి ఈ కార్యక్రమాలు, ఈ విషయాల పట్ల మరి శ్రద్ధ తీసుకుని మీ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవటం మంచిది. మరి ఈరోజు మరి ఈ యొక్క రాశిఫలాల అనంతరం ముఖ్యంగా నవగ్రహ దీపార్చనలో భాగంగా రవిదీపం పెట్టేటువంటి విధానాన్ని తెలియజేస్తాను. దానికి సంబంధించినటువంటి వస్తువుల సేకరణ ముందుగా తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ఒక తెల్లని క్లాత్, తెల్లని గుడ్డ తీసుకోండి. గుండ్రని ఆకారంలో ఉండేలాగా చూడండి, కట్ చేసుకోండి. గోధుమలు తీసుకోండి, ఒక జిల్లేడు ఆకు, ఒక రాగి లేదా మట్టి ప్రమిద, అలాగే దాంట్లోకి మరి సన్ఫ్లవర్ ఆయిలు, అలాగే తెలుపు రంగు ఒత్తులు సిద్ధం చేసుకోండి. మరి ఈరోజు తూర్పు దిశలో మీ కార్తీక దీపాలు అయిన మరుక్షణం మరి తూర్పు దిశలో కింద నేల మీద ఈ యొక్క తెల్లని గుడ్డపరిచి, దాని మీద గోధుమలు వేసి, దాని మీద జిల్లేడు ఆకు ఉంచి, దానిపైన ఈ ప్రమిద పెట్టండి, దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ పోయండి, తెల్లని మరి ఒత్తులు వేయండి. తూర్పు దిశను చూస్తూ దీపానికి పడమర వైపు నిలబడి దీపాన్ని వెలిగించండి, దీపానికి నమస్కారం చేసుకోండి, మీ మనసులో ఉన్నటువంటి కోరికలు తెలియజేసుకోండి. దీనివల్ల మరి కార్తీక మాసంలో మరి ఈ సూర్యగ్రహ దీపారాధన వల్ల మరి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే మరి ఈరోజు కేతు దీపం కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి దానికి సంబంధించినటువంటి వస్తువులు తెలియజేస్తున్నాను. కేతు దీపానికి ముఖ్యంగా జెండా ఆకారంలో ఉన్నటువంటి అన్ని రంగులు రంగులు కలిసినటువంటి మిక్స్డ్ కలర్ క్లాత్ తీసుకోండి. అలాగే పంచలోహాలతో సంబంధించినటువంటి ప్రమిద తీసుకోండి. కొన్ని ఉలవలు, దర్భలు సేకరించుకోండి. అలాగే అన్ని నూనెలు కలిపి మిక్స్డ్ ఆయిల్ని తయారు చేసుకోండి. అలాగే అన్ని రంగుల ఒత్తులు, అన్ని రంగులు కలిపినటువంటి ఒత్తులు తయారు చేసుకోండి. మరి ఇవన్నీ కూడా మరి మీ యొక్క ఇంటికి వాయువ్య మూల కాంపౌండ్ వాళ్ళ లోపల శుభ్రం చేసి రవిదీపం పెట్టిన అనంతరం కేతు దీపాన్ని పెట్టండి. అక్కడ ముందుగా ఈ జెండా ఆకారం గల క్లాత్ కింద వేసి మరి దాని మీద ఉలవలు వేసి, దాని మీద దర్భలు వేసి, దాని మీద పంచలోహ ప్రమిద పెట్టండి. పంచలోహాల ప్రమిద దొరకకపోతే మట్టి ప్రమిద పెట్టుకోండి. దాంట్లో అన్ని రంగులు, అన్ని రకాల నూనెలు కలిపినటువంటి మిక్స్డ్ ఆయిల్ని వేసి మరి అన్ని రకాల రంగులతో కలిసినటువంటి ఒత్తులు వేసి మీరు వాయువ్య దిశని చూస్తూ దీపాన్ని వెలిగించండి. దీపానికి నమస్కారం చేసుకోండి, మీ మనసులో ఉన్నటువంటి కోరికలు తెలియజేసుకోండి. మరి ఈ విధంగా ఈరోజు కార్తీక దశమి ఆదివారం నాడు రవిదీపం, కేతు దీపం వెలిగించటం వల్ల మరి మీ యొక్క నవగ్రహ శాంతి కలిగి మీకు నవగ్రహ శుభయోగాలు లభించేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి నవగ్రహ శాంతి క్రమాల కోసం మరి వాస్తుపరమైనటువంటి అష్టదిక్పాలక ధ్యానం, అష్టదిక్పాలక పూజ, శంకు నిర్మాణం లాంటి ఇతర ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాల కోసం నాచే రచించబడినటువంటి శ్రీ వికారినామ సంవత్సర 2019-2020 భవిష్య పంచాంగం మరి మార్కెట్లో సిద్ధంగా ఉంది. దాన్ని సేకరించండి.
అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాలకి కోసం ఎన్ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.